నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయంటూ ఈ నెల 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న హమాలి భవన నిర్మాణ ట్రాన్స్పోర్ట్ బీడీ పవర్లూమ్ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాలందరికీ కూడా తెలియజేయనేదేమనగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మికులకు సంబంధించి మరి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మరి కార్మికులకు నష్టం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా మరి అసంఘటిత రంగాలైనటువంటి హమాలి రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులందరూ కూడా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డులో కార్మికులందరి పేర్లను నమోదు చేసి మరి భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులను దారి మళ్లించకుండా చూడాలని చెప్పి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగం కార్మిక రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులకు కూడా మరి వారికి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఈ షెడ్యూల్డ్ పరిశ్రమల సంబంధించి 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించి కనీస వేతనాల జీవోలను సవరించాలని పెద్ద అదేవిధంగా బీడీ రంగంలో పనిచేసినటువంటి కార్మికులకు సంబంధించి కూడా మరి జీవనృతి అందరికీ కూడా అందించాలని అదేవిధంగా కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని చెప్పి పెద్ద డిమాండ్ల మీద మరి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపుచేయడం జరిగింది. అందులో భాగంగా 3వ తేదీన ఉదయం 10 గంటలకు మరి సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వద్దకు భారీ ఎత్తున వేలాది మంది కార్మికులతో ర్యాలీ చేపట్టి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ మన కార్మికుల హక్కులు మన కార్మికుల సమస్యలను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాలు ఏదైతే అసంఘటిత రంగాల్లో కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులతో కూడా ముఖ్యంగా అమలు కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ బీడీ కార్మికులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసినటువంటి కార్మికులు ఇక్కడ పవర్ రూమ్ మరియు అనుబంధ రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున మన జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. మన కార్మిక సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ఈ చలో హైదరాబాద్ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక అసంఘటిత కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పవర్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వివిధ కారణాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సిఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు. కార్యక్రమంలో తెరాస ముస్తాబాద్ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, తెరాస మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షీలం జానాబాయ్, మండల కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, నాయకులు ముత్యాల దేవేందర్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, బాలయ్య, మెంగని మనోహర్, కంచం నరసింహులు, దబ్బిడ రాజు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి వారిలో ఏదైతే హాస్పిటల్లో చికిత్స చేసుకున్నటువంటి లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపించడం జరిగింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి
గౌరవ పెద్దలు కల్వకొండ గోపన్న గారు గ్రామ సర్పంచ్ సుమదత్త గారు ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి రైతు బిడ్డ కాబట్టి మరి అటు పెన్షన్స్ రూపంలో రైతులకు వృద్ధులకు వికలాంగులకు ఆ విధమైనటువంటి సేవ చేస్తూ మరి ఇటు హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి నిరుపేదలకు కూడా వాళ్ళకి ఏదైనా ఒకటి తిరిగి ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెక్కులందరూ కూడా ఏదైతే హాస్పిటల్లో చికిత్స చేసుకున్నటువంటి నిరుపేదలకి మళ్ళీ తిరిగి డబ్బును చెల్లిస్తున్నటువంటి క్రమంలో మేము మండలపాటి ఆధ్వర్యంలో మరి సార్ పంపినటువంటి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు రైతుల కోసం పేదల కోసం చేసేదాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ గౌరవ రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఏంటంటే గరీబ్ పేదవాళ్లకు మంచి సహాయంగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ వైద్యం చేసుకున్నా కానీ అక్కడ తీసుకొచ్చి బిల్స్ తీసుకొచ్చి మాకు సమర్పించగానే మేము అక్కడికి ముఖ్యమంత్రి సహాయానికి పంపడం అక్కడి నుంచి తిరిగి చెక్కుల రూపంలో రావడం లబ్ధిదారులకు మంచి జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రిని మళ్ళీ మళ్ళీ ఒకసారి మనకు ముఖ్యమంత్రి చేయాలని ఆశీర్వదించాలని లబ్ధిదారులకు కూడా నేను గుర్తు చేస్తున్నాను. రేపు రేపు మనకి ఇంకెన్నో పథకాలు చేస్తుడు ముఖ్యమంత్రి గారు మంచిగా ఉంటేనే మన రాష్ట్రం కూడా మంచిగా ఉంటుంది. పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే మన టీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. ముస్తాబాద్ మండలంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు చేసుకుని అన్ని పథకాలలో కూడా విజయం సాధిస్తూ మరి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ పాలైతే వాళ్ళకి ఎంత ఖర్చు అయితే వాళ్ళు హాస్పిటల్కి పోతే దవాఖాన్లో పైసలు కట్టలేక చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది గతంలో చూసినాం మనం. అటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు రోజుకు రోజు ప్రతి రోజు కూడా ఎంతమందికి ఆపరేషన్లు కానీ రకరకాలైనటువంటి చికిత్సలకు అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారికి మనం పెట్టుకోవడంతో మా పార్టీ అధ్యక్షుడు సురేందరరావు గారు వారు ఎంబడ ఉండి చేయించి తీసుకొచ్చి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 1,50,000 దాదాపు మండలం మొత్తానికి వచ్చినాయి. కేవలం టౌన్కు 450,000 టౌన్కు రావడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున రావడం మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి మనం అందరం కూడా ఇన్ని చేసినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని రకరకాల జిట్లు తిడతా ఉన్నారు ఇతర పార్టీల వాళ్ళు కూడా కొద్దిగా గమనించి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీములు ఎక్కువ లేవు. అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం తీసుకొచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా వాళ్ళకన్నా తెలిసినా తెలియకున్నా తీసుకొచ్చి మా పార్టీ అధ్యక్షులు గారి మన కార్యకర్తలకు ఎవరికి ఇచ్చినా తీసుకుపోయి మంత్రి గారి తోటి సిగ్నేచర్ చేయించి తప్పనిసరిగా పైసలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా కూడా అందరికీ కార్యకర్తలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ విలేజ్కి ఆ విలేజ్ తీసుకుంటే ప్రతి విలేజ్ లో కూడా మా కార్యకర్తలందరూ ఎవరైతే హాస్పిటల్ పోయినా ఎవరైతే చనిపోతా ఉన్నారో ఎవరి దగ్గరికి అయితే వాళ్ళని ఎప్పుడు పరామర్శించడం కానీ ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పార్టీ మా ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు కూడా ఎప్పుడు కూడా మీరు ప్రజలలో ఉండాలని చెప్పడంతో మా కార్యకర్తలందరూ కూడా మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఏ విలేజ్ లో చూస్తే ఆ విలేజ్ లో మా కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలకు సేవ చేయడమే మా భాగ్యంగా భావిస్తూ మా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు అదే చెప్పినా అదే పద్ధతిగా మేము కూడా కొనసాగిస్తాం. కాబట్టి మీరందరూ మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కానీ కేటీఆర్ గారు కానీ ఈ పార్టీ మీద మీరందరూ కూడా ఆశీర్వదించి ఆశీర్వదించాలి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలను సందర్శించామని అన్నారు జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి సందర్శించి పాఠశాలలో ఉన్న వసతి గృహంతో పాటు వంటగదిని పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా ఉందని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, డిసిఓ పద్మజ, ఎస్ఓ పద్మలు ఉన్నారు.
దాదాపు 154 మంది అయితే విద్యార్థులు చాలా ఎక్కువ మంది అకామిడేట్ అయి ఉన్నారు. దాదాపు 154 మంది ఈరోజు అటెండ్ అయ్యారు. ఎవరికి కూడా ఎలాంటి సమస్య లేవు. అయినప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కొంత ఇన్కంప్లీట్గా కొంత ఉండడం వలన మనకు అకామిడేషన్లో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అకామిడేషన్ గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా వాష్రూమ్లో కూడా కొంత ఇన్సఫిషియంట్ ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగతా స్టడీ పరంగా మాత్రం చాలా బాగున్నది. ఇక్కడ లేని విధంగా మరి ఇక్కడ పిల్లలు కూడా ఎక్కువ మంది ఈ స్కూల్లో జాయిన్ కావడం మరి స్టడీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో విఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ముస్తాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు నేడు బీఎస్పీ నాయకులు మద్దతు ప్రకటించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ బీఎస్పీ మండల శాఖ ఆధ్వర్యంలో మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. అర్హత కలిగిన విఆర్ఏలకు పదోన్నతి కల్పించాలన్నారు. 55 సంవత్సరాలు దాటిన విఆర్ఏల వారసులకు పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు తిరుపతి, నియోజకవర్గ కన్వీనర్ రాజాబాబు, బీఎస్పీ నాయకులు, మండల విఆర్ఏలు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి విఆర్ఏలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం మరి విఆర్ఏల దీక్ష శిబిరాన్ని మరి జిల్లా కమిటీ తరఫున సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి విఆర్ఏల యొక్క కోరికలు ఏదైతే డిమాండ్లు వాళ్ళు ముందుంచారో ప్రభుత్వం ముందు, మరి అవి గుంతమ్మ కోరికలు కాదు, అవి రాజ్యాంగబద్ధంగా వారికి కల్పించబడాల్సినటువంటి డిమాండ్లు. వారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక రాత పరీక్ష ద్వారా కావచ్చు, లేకపోతే మరి వంశపారపరంగా కొన్ని 100 సంవత్సరాలుగా మరి వాళ్ళు విఆర్ఏలుగా పనిచేస్తూ మరి 10 రూపాయలకు 100 రూపాయలకు జీతాలు ఉంటూ మరి ఇప్పటికీ ఇంకా 10,000 రూపాయల దగ్గరనే ఆగిపోయి నిత్యావసర ధరల రేట్లు పెరిగినప్పటికీ, సరుకుల యొక్క రేట్లు పెరిగినప్పటికీ గదే 10,000తో వెట్టి సాగిరి చేయించడం ఇది దురదృష్టకరం. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఇప్పటి వరకు కూడా వాళ్లకు పే స్కేల్ అమలు చేయకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేసి మరి ముసలివారు అయిపోయినప్పటికీ మరి వాళ్ళు మరి వాళ్ళ కొడుకులో కోడల్లో ఎలిజిబుల్ ఉన్నటువంటి యువకులను 55 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ యొక్క వారసులకు మరి ఉద్యోగాలు అనేది ఇవ్వకపోవడం ఇంకా దురదృష్టకరం. తర్వాత మరి వీళ్ళకు కావాల్సినటువంటి ఒక పే స్కేలే కాకుండా మరి వీళ్ళకు ఉద్యోగమే కాకుండా మరి వీళ్ళు 23,000 విఆర్ఏలు ఉంటే తెలంగాణ వ్యాప్తంగా, దాంట్లో మరి 3,000 మంది విఆర్ఏలు రాతపూర్వకంగా వచ్చినటువంటి పీజీలు, ఎంబీఏ పీజీలు, డిగ్రీలు చేసినటువంటి ఎంతోమంది ఎంతోమంది విద్యావంతులు మరి ఆ విఆర్ఏ ఉద్యోగానికి వాళ్ళు సెలెక్ట్ అయ్యి మరి అదే 10,000కి ఎలాంటి భద్రత లేకుండా ఎట్టి సాగిరి చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ కనీసం ప్రమోషన్ కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద చదువులు చదివినందుకు మరి వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇచ్చుకుంటూ విఆర్ఓగా, అదేవిధంగా డీటీగా, తర్వాత ఆర్ఐగా, డీటీగా, ఎంఆర్ఓగా వాళ్ళకి ప్రమోషన్స్ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అవుతున్న వాళ్ళది ఎలాంటి న్యాయమైన ఈ 3 డిమాండ్లను ప్రభుత్వము మరి చేయడం లేదు. మరి దీంట్లో భాగంగా మరి వీళ్ళు దీక్ష ఎప్పుడైతే రిలే దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దిగిరో మొట్టమొదటిసారి తెలంగాణలో వీరి యొక్క బాధలు చూసి మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మొట్టమొదటిసారి వీళ్ళ గురించి స్పందించి వీళ్ళ న్యాయమైన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దీక్ష చేపడుతున్నప్పటికీ మన తెలంగాణ సర్కారు కళ్ళు తెరవడం లేదు. ముఖ్యంగా వీళ్ళకు కావాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు న్యాయపరంగా కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళు కోరినటువంటి డిమాండ్స్ ఏవైతే వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయో మరియు పే స్కేలు మిగతా సీసీఎల్ ఇలాంటి ఎన్నో హామీలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు పరచడం లేదు కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము వీళ్లకు సరైన న్యాయం చేయకపోయినట్లయితే సో అందుకబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళందరికీ వీళ్ళు కోరిన సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామాలతో పాటు పొరుగు గ్రామాలను కలుపుకొని సిరిసిల్ల మండలంగా ఏర్పాటు చేయాలంటూ విలీన గ్రామాల ప్రజలు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ వినతులను స్వీకరించారు. విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలీన గ్రామాలకు సంబంధించిన ప్రతినిధులు ఏకమై అదనపు కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల క్రితం మరి గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి 7 గ్రామాలు సర్దాపూర్, పెద్దూరు, రగుడు దాకా ఏవైతున్నాయో మరి అభివృద్ధి పేరు మీద మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. ఆనాడు ఎంత వద్దని చెప్పి మేము కలెక్టర్ గారికి కానీ హైకోర్టులో కూడా వేసినా కానీ మరి మంత్రి గారు కానీ ఏం చెప్పారంటే మీకు గ్రామాల ఎట్లున్నాయో దానికన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తాం, ఇలా అభివృద్ధే కదా మీకు కావాల్సిందని చెప్పి మరి అందరూ వ్యతిరేకించినా కానీ ఈ యొక్క గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. మేము కూడా అనుకున్నాం నిజంగానే మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ 3.5 ఏళ్ళ నుండి చూస్తూ ఉన్నాం. చూస్తే ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నట్టు, ఇలా అభివృద్ధి లేదు, అసలు వార్డును పట్టించుకునే నాదుడు కూడా లేడు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మరి కారోబార్ కానీ కార్యదర్శి కానీ రెగ్యులర్గా ఊర్లో చూసేవారు, ఇలా ఎవరు కూడా మరి గ్రామాలను మరి వీలమైన గ్రామాలను సందర్శించడం లేదు. మరి వారికి కనీస అవసరాలైనటువంటి వీధి శుభ్రత కానీ లైట్లు కానీ మంచినీరు కానీ ప్రతిదానికి మరి మున్సిపాలిటీ పోయి మొరబెట్టుకునే పరిస్థితి ఇలా మరి విలీన గ్రామాల పరిస్థితి ఉంది ఇవాళ. మరి అదేవిధంగా విలీన గ్రామములు కాకముందు మరి అందరికీ ఉపాధి హామీ పథకం దాని ద్వారా ఉపాధి లభించి మరి ఈ ఊర్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబాలే, వారికి ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం లేదంటే మరి ఉపాధి హామీ పథకం. ఈ యొక్క ఉపాధి హామీ పథకం పోయిందంటే చాలామంది ఇలా ఉపాధి లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఇలా మరి ఈ విలీన గ్రామాలలో ఉంది. అదేవిధంగా మరి అభివృద్ధి చేస్తాం అది చేస్తామని చెప్పి దాని మీద మరి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇలా మరి తీసుకొని అభివృద్ధి చేయకుండా మరి ఇలా ఉంచుకునేటువంటి పరిస్థితి ఇలా జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఏదైనా పర్మిషన్ కావాలన్నా ఇల్లు కట్టుకుందామంటే ఒక పర్మిషన్ కావాలంటే ఇలా లక్షల లక్షలు ఇలా మున్సిపాల్లో ఇచ్చేటువంటి పరిస్థితి. మరి అక్కడ పోయి ఎవరిని అడుగుడు, ఈ పర్మిషన్ ఎవరికి ఇచ్చుడు, ఎవరి దగ్గరికి పోవాలని చెప్పి ఒక సాధారణమైన వ్యక్తి ఇలా అదేవిధ చాలా ఆవేదన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా పాలకులు మరి అప్పుడు చిన్నగా ఉంటేనే అభివృద్ధి చెందుతామని చెప్పి మనం అనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం మనం కొట్లాడినాం. అదేవిధంగా సిరిసిల్ల యొక్క మండలం చాలా ఉనికి, దీని పెద్దది 32 గ్రామాలతోటి ఆనాడు సిరిసిల్ల మండలం మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పెద్ద ఉన్నటువంటి సిరిసిల్ల మండలాన్ని ఇలా సిరిసిల్ల మండలం అనేది లేకుండా ఉనికి లేకుండా చేయడం నిజంగా చాలా బాధాకరం. మరి ఇకనైనా పాలకులు ఈ అభివృద్ధి జరగాలన్నా మరి పాలన సజావుగా జరగాలన్నా ఈ 7 ఊర్లను మిగతా ఎల్లారెడ్డిపేట కొన్ని గ్రామాలను, కొండరావుపేట నుండి కొన్ని గ్రామాలను కలుపుకొని ఉమ్మడిగా సిరిసిల్ల ఒక మండలాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేయాలని చెప్పి మేము విలీన గ్రామాల నుండి ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. దయచేసి
ఇప్పుడు మండల కొత్త మండలాలది ఏర్పాటు జరుగుతుంది కాబట్టి మేము చేసేటువంటి సూచనలు కూడా మీరు తీసుకోని మరి దిలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిర్సిల మున్సిపాలిటీలో ఏవైతే 7 విలీన గ్రామాలు కలిసినాయో ఈరోజు గ్రామంలో చూసి గ్రామంలో ఉంటేనే గ్రామంలో అభివృద్ధి ఎంతో ఉండేది గ్రామాలలో ఉన్నప్పుడు ఇప్పుడు మున్సిపల్ అయిన తర్వాత ఈరోజు పేద మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈరోజు చూసుకుంటే ఇల్లు పర్మిషన్ కావాలంటే ఈరోజు నెల రెండు నెలలు తిరిగినా కూడా వారికి ఈరోజు పర్మిషన్ వచ్చే అవకాశం దొరకలేదు అదేవిధంగా గ్రామంగా ఉన్నప్పుడు ఉపాధి పని చేసుకొని బతికే వాళ్ళు ఇప్పుడు ఉపాధి పని కూడా లేక ఎంతోమంది చాలా కష్టాలు పడతా ఉన్నారు దీని ద్వారా మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం అయ్యా మంత్రి కేటీఆర్ గారు ఇప్పుడు మండల ప్రస్తావన జరుగుతుంది కాబట్టి మీరు పాత విధంగానే ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి వారికి వినతిపత్రం ఇచ్చింది దయచేసి మీరు ఒకసారి మరోసారి ఆలోచన చేసి యథావిధిగా పాత విధంగానే కొనసాగించాలగా చర్యలు తీసుకోవాలని సందర్భం ప్రభుత్వ సహకారంతో సొసైటీని బలోపేతం చేస్తూ రైతుల సహకారంతో ముందుకు పోతున్నామని తెలిపారు పిఎస్సిఎస్ చైర్మన్ తన్నీరు బాబురావు ఈరోజు ముస్తాబాద్ మండలం పోతికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేడిసిసి బ్యాంకు సహకారంతో సొసైటీ పరిధిలోని తెర్లుమద్ది పోతికల్ బదనకల్ రామరెడ్డిపల్లె గన్నవారిపల్లె గ్రామాలకు చెందిన రైతులకు 1,62,00,000 రూపాయల రుణాలను అందజేశారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ డైరెక్టర్లు గన్నె నరసింహులు సురభి మాధవరావు కుర్ర కీర్తన బాలమల్లయ్య వెంకటరెడ్డి సతీష్ చంద్రరావు సిఇఓ కృష్ణ సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు బ్యాంకు బాగా సహకరించింది నాకు నేను మళ్ళీ నచ్చి కూడా మళ్ళీ ఈసారి కూడా నేను మళ్ళీ ఇంటనే గోల్డ్ లోన్ తీసుకుంటున్నాను మస్తు లాభం ఇచ్చింది మంచిగా బాగా కూడా తీసుకున్నా మళ్ళీ కొత్తగా మళ్ళీ తీసుకుంటున్నాను మంచిగానే అనిపించింది పందనకల్ తెలుమతి గన్నవారిపల్లి ముయినకుంట మొదలకు గ్రామాలకు చెందినటువంటి రైతులకు పోతికల్ సింగిల్ విండో ద్వారా డైరీ మరియు గొర్రెల పెంపకం గురించి 1,65,00,000 రుణాలను ఇప్పుడు చెక్కుల రూపకంగా మా పాలకవర్గం చేతుల మీదుగా మా సిబ్బంది చేతుల మీదుగా అందజేయడం జరిగింది మరి రైతులందరికీ దాదాపు ఇప్పటి వరకు మేము 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఈ యొక్క డైరీ మరి షీట్ మీద రైతులందరికీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా సక్రమంగా వాయిదాలు 6 నెలలకోసారి చెల్లిస్తున్నారు కాబట్టి మనం ఇంకా చాలామంది రైతులకు ఈ లోన్లు ఇవ్వగలుగుతున్నాం ఇక ముందు కూడా మీరు సక్రమంగా మీ యొక్క వాయిదాలను చెల్లించినట్టయితే ఇంకా 100 మంది రైతులకు కూడా ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి మాకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 60 పైసల వడ్డీకి మీకు ఎవరు ఇచ్చేటువంటి ఏ బ్యాంకు కూడా మీకు ఈ సదుపాయం ఉండదు ఒక కోఆపరేటివ్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మనం కేడిసిసి బ్యాంక్ సహకారంతో టెస్కాప్ చైర్మన్ రవీందర్రావు గారి సహకారంతో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి సహకారంతో వినోద్ కుమార్ గారి సహకారంతో ఇన్ని కార్యక్రమాలు మేము దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం మా పాలకవర్గం కూడా అన్ని వేళల అహర్నిశలు రైతుల పట్ల నా పూర్తి సహకారం అందిస్తున్నారు కాబట్టి నేను ఈ విధంగా చేయడానికి సాధ్యమవుతుంది ఇంకొక కొత్త 2 కోట్ల రూపాయలు అంటే నాబార్డ్ సహకారంతో కానివ్వండి రైతులకు ఎవరైనా క్రాప్ లోన్ తీసుకొని ఎల్టీ లోన్ తీసుకున్నట్టుంటే అదనంగా ఇంకొక 2 లక్షలు కావాలంటే కూడా మేము ఇవ్వడానికి అదొక కొత్త స్కీమ్ వచ్చింది ఇప్పుడు మా పాలకవర్గం మీటింగ్ ఉన్నది అందరూ డిస్కస్ చేస్తాం అట్లే తక్కువ వడ్డీకి అంటే 10% వడ్డీకే ఈ సదుపాయాన్ని మేము కల్పించబోతున్నాం ఒకవేళ ద్విచక్ర వాహనాలు కూడా కావాలంటే కూడా ఇంతకుముందు 14%, 15% ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈ 10% వడ్డీకే మేము ఇవ్వడానికి 1-2 కోట్ల రూపాయలు ప్రతి సంఘానికి కేటాయించారు అవి కూడా అతి త్వరలో మీకు మేము ముందు పెడతాం కాబట్టి ఎవరైనా కావాలంటే కూడా ఆ లోన్లు కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మాకున్నటువంటి 8 కొనుగోలు కేంద్రాల ద్వారా 80,000 క్వింటాల ధాన్యాన్ని సేకరించి 16 కోట్ల రూపాయలను ప్రతి రైతు ఖాతాలో మా కోఆపరేటివ్ సొసైటీ పోతికల్ జమ చేయడం జరిగింది మీకు యూరియా కానీ దుక్కి మందు కానీ కాంప్లెక్స్ కానీ అన్ని గోదాములల్లా సిద్ధంగా పెట్టినాం మీరు ఎక్కడ కూడా యూరియా కోసం కానీ దేనికోసం కానీ ఇబ్బంది పడద్దు కాబట్టి మా అందరికీ మీ పూర్తి సహాయ సహకారాలు ఎప్పట్లాగా అందించండి ఇప్పుడు దాదాపు 20 కోట్ల టర్నోవర్తో మన పోతికల్ సహకార సంఘం ముందంజలో నడుస్తుంది ఇప్పటికి కూడా మన ఏ గ్రేడ్లోనే ఉంది ఇక ముందు కూడా ఏ గ్రేడ్ తప్పకుండా మనందరి కృషి మీ రైతన్నలు మాకు అందిస్తున్నటువంటి సహాయంతో ఇప్పటికి కూడా ఏ గ్రేడ్తోనే ముందుకు సాగుతాం దీనికి మా సిబ్బంది మా పాలకవర్గం
అందరూ కూడా నాకు అహర్నిశలు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అతి త్వరలో 11వ తారీఖు నాడు ఢిల్లీలో కూడా ఒక మీటింగ్ జరగబోతుంది సెంట్రల్ కోఆపరేటివ్ మినిస్టర్ గారితో. ఎందుకంటే ఈ పెట్రోల్ బంకుల విషయం చాలా ఇబ్బంది ఉంది, అది కూడా వారి దృష్టికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్ బంకులు కూడా త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే 120 రూపాయలు డీజిల్ తీసుకొచ్చి మేము 90 రూపాయలకు అమ్మాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. దానికి కూడా మేము టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారితో చర్చ జరుపుతాం. మా చైర్మన్ బాపన్న గారి ఆధ్వర్యంలో, మా డైరెక్టర్ గారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు గొర్రెలవి డైరీలోను గొర్రెలలోను ఇవ్వడం జరిగింది. అలాగే తెల్లుమద్ది, పోతుగాలు, బంధనకల్లు, మోయినకుంట, రామిరెడ్డిపల్లె, గన్నవారిపల్లె గ్రామాలకు చెందిన రైతులకు డైరీ మరియు గొర్రెలలోను దాదాపుగా 1,60,00,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ సహకారంతో, అలాగే కొండూరు రవీంద్ర అన్న సహకారంతో, మన వినోద్ కుమార్ అన్న సహకారంతో ఎక్కడ కూడా స్టేట్ల తెలంగాణ లెక్కలు లేనటువంటి పనులు మన చైర్మన్ గారు 24 గంటలు రైతుల కోసం కష్టపడి ఎప్పుడు కూడా ఎనీ టైం మన బ్యాంకులో ఎటువంటి లోన్స్ కానీ, క్రాప్ లోన్ కానీ, ఈ లోన్లు కానీ, ఎల్టీ లోన్లు కానీ, ప్రతి లోన్ కూడా రైతులు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అందరికీ చాకచక్యంగా సార్తోటి, సార్ ఆధ్వర్యంలో, సార్ సహకారంతో, కేటీఆర్ సహకారంతో బాపన్న గారు దీనికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మా సిబ్బంది కూడా, మా బ్యాంకు సిబ్బంది కూడా అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పనులు ఇలా కేసీఆర్ గారు చేస్తున్నారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులు కూడా మాకు ఎంతో సహకారం చేసినారు. అందరి సహకారం వల్ల మేము అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చేసినాం. లారీలకు కానీ, ట్రాన్స్పోర్ట్లు కానీ, రైస్ మిల్లర్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం. ఇదంతా ఈ కృషి మొత్తం కేసీఆర్ వల్ల జరుగుతున్నది. వేరే పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు 60 ఏళ్ల పాలన కూడా ఇలాంటి ఎప్పుడు కూడా చేయలేదు. అటువంటిది ఇప్పుడు 8 సంవత్సరాల్లో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రైతులు కూడా సహకరించాలి. రైతులకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేసి సెంట్రల్ గవర్నమెంట్ వడ్లు కొనకున్నా కదా, నేను ధైర్యంగా స్టేట్ గవర్నమెంట్ల కేసీఆర్ గారు 4,000 కోట్లు భరించి కూడా రైతులకు మేలు జరిగేటట్టు చేయాలి. రైతే దేశానికి వెన్నెముక అన్నటువంటి పదాన్ని ఇవాళ నిజంగా కేసీఆర్ గారు నిరూపించారు. మనం కూడా కేసీఆర్ గారికి సహకారం అండి. మళ్ళీ మున్ముందు కూడా గవర్నమెంట్ తెచ్చేటట్టు చేసుకోవాలి. వేరే పార్టీలు చెప్పిన మాటలు నమ్మద్దు. మనం ఎప్పుడైనా మంచి పనులు చేస్తే చూడాలి. ఇవాళ రేపు ఎవరన్నా పైసలు ఇస్తే, లోన్ ఇస్తే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రా, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రా అంటారు. మరి 60 సంవత్సరాల నుంచి ఎవరు ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా, మరి అప్పుడు ఎందుకు అనలేదు? ఇవ్వకపోతేనేమో ఏం పని చేయలేదు అంటారు. చేసినప్పుడేమో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రా అంటారు. ఇంట్లోకి వెళ్ళి ఇచ్చుడు గొప్ప కాదు, మేధావితనంతో రైతులకు మేలు చేసేది గొప్ప. రైతు ఎప్పుడు మేలు జరుగుతుందో మన దేశం కూడా బాగుపడుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన ముదిరాజ్ కులాన్ని బలోపేతం చేయడం కోసం ఇప్పటి నుండి శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో ముదిరాజ్ మత్స్యకారుల చైతన్య సదస్సు నిర్వహించారు. ముదిరాజులందరూ సమిష్టిగా పోరాడితే బలమైన ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి జడ్జర్ సతీష్, ప్రధాన కార్యదర్శి నిలబడ్డప్పుడు ఇట్లా ఇసురితే రౌండ్ రావడాలి. ఇయలేదో సభ్యత్వాలు అంటే అవన్నీ రావాలంటే పని రావాలి, పంతం గుంచాలి కదా. రేపు ఇంత కోర్టు పోతారు గెలుసు. ఆ వీడియో హైదరాబాద్ పోతుంది, ఇక్కడ కాదు. ఈ సిరిసిల్ల మత్స్యశాఖ చట్ల ఏముండదు, హైదరాబాద్ పంపిస్తారు. అది ఆడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో ముదిరాజులు ఉంటారు, బెస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూస్తారు కరెక్ట్ తీసిండా లేదా అని, వాళ్ళు పంపిస్తారు. సో మీరు పని నేర్చుకో. ఒక ఎకరం మీద 2,000 పిల్లలు వస్తున్నారు. మీరు 2,000 చేప పిల్లలు పోసుకుంటే ఇప్పుడు 100 రూపాయల కిలో అమ్ముతారు గుడ్డిగా. మీకు తెలిసిన కాడికి 100 × 2,000 ఒక ఎకరానికి 2,00,000 రూపాయలు వస్తుంది ఆదాయం. 50 ఎకరాలు అంటే కొంటారు, అమ్ముకుంటారు, ఒక్కొక్కటి కోటి ఇస్తారు. అయితే మన వాళ్ళు సొసైటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 5 లక్షలకు 10 లక్షలు లీజ్ ఇస్తారు. ఇప్పుడు పొద్దుదాకా పనికోతారు, 600-700 ఇస్తారు వాళ్ళు. అంత మించి 1,000 రూపాయలు ఇస్తుండొచ్చు. ఎలా వెళ్ళాలి అనే విషయం వాళ్ళు క్షుణ్ణంగా మనకు చెప్తారు. కాబట్టి ఇంకా మన నాకంటే ఇంకెక్కువ ముందుగా మన సొసైటీ, మన మండలం గురించి కానీ, మన గ్రామం గురించి
కానీ ఎవరైనా ఉంటే వారు మీరు విషయాలు వారికి అర్థమయ్యే విధంగా చెప్తానని అందరికి ఆశిస్తూ టీఆర్ఎంఎస్ గ్రామాల పర్యటనలో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కోదండల గ్రామంలో మన కుల బంధుమిత్రులతో సమావేశం కావడం జరిగింది. న్యాయంగా అన్ని విధాల అర్హత ఉన్నా కూడా సరైన సమాచారం లేకపోవడం వల్ల సభ్యత్వాలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. మత్స్యశాఖలో ఈరోజు కీలకమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరియు మనకు జరుగుతున్న అన్యాయం పూర్తిగా జీవోలు ఆధారాలతో తెలియడం జరిగింది. టీఆర్ఎంఎస్ తరఫున పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తూ అధికారికంగా సభ్యత్వాలు వచ్చే వరకు నిరంతరం అండగా ఉంటామని తెలియజేస్తూ సభ్యత్వాలు వచ్చిన తర్వాత ముసాబాద్ మండలంలో పోతుగల్ గ్రామంలో మన ముదిరాజుల బంధువులందరితో ఈరోజు సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా మా ముదిరాజులకు ఎదుర్కొన్నటువంటి ఈ గ్రామ ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులలో మా యొక్క వృత్తి ముదిరాజుల ఒక వృత్తి ఏంటంటే చేపలను పెంచుకోవడం, చెట్లు పెంచుకోవడం, కాయలు పండ్లు అమ్ముకోవడం మా వృత్తి. అందులో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేక చెట్లు అంటే చిదాల పల్లపు చెట్లు, మామిడి పండ్లు అటువంటి అమ్ముకునేటువంటి వృత్తి, అటువంటి ప్రభుత్వ భూములన్నీ పట్టాలు ఇవ్వడం వల్ల కొంతమందికి చేయడం వల్ల అసలు ప్రభుత్వం సంబంధించినటువంటి ఎలాంటి చెట్టు చేమ లేక కుల వృత్తి లేనటువంటి పండ్లను అమ్ముకునేటువంటి అటువంటిది ఇక్కడ మొత్తానికి లేకుండా పోయింది. రెండోది ఏంటంటే చేపలను పెంచుకునేది, చేపలు పెంచుకునే వృత్తి మన ముదిరాజులకు ఉన్నది. అయితే ముస్తాబాద్ మండలంలో ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడో సనాతనంగా ఒక 30-40-30-40 సంవత్సరాల క్రితం ఒక గూడెం సొసైటీ అనే ఒక సొసైటీ తయారు చేయడం వల్ల అప్పుడు మా వాళ్ళు పాపం చాలా అంటే చాలా అనాగరికతలో ఉండి ఈ సొసైటీ చేరిస్తే రేపు మాకు నష్టం జరుగుతుందనేది ఎలాంటి దూరదృష్టి లేకుండా వీళ్ళు చూసి చూడనట్టు ఉండడం వల్ల గంగపుత్రులు టోటల్ ఈ మండలంలో ఉన్నటువంటి 7-8 గ్రామాలు మండలంలో ఉన్నటువంటి 100 ఎకరాల కంటే ఎబ్బ ఉన్నటువంటి చెరువులన్నీ వాళ్ళ సొసైటీలు ఆ గ్రామాలన్నీ ఒక గంగపుత్రుల సొసైటీలో చేర్పించుకోవడం వల్ల మిదురాజులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ కొత్త జీవో ఫోర్ ప్రభుత్వం తీయటం వల్ల మన గౌరవనీయులు డిఎల్ పాండు గారు కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసి ముదిరాజులకు కూడా మత్స్యశాఖలో కూడా సభ్యత్వం కలగాలని వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ప్రభుత్వం వెంటనే దాన్ని జీవో 98 జీవోను సవరించి జీవో నంబర్ 4 ద్వారా తీసి ఈ ముదిరాజులను కూడా మత్స్యకారుల సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇవ్వటం వల్ల వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దాన్ని కూడా మన మండలంలో ఉన్నటువంటి ప్రస్తుతం నేను మండలాధ్యక్షుడు కాబట్టి మండల విషయం మాట్లాడుతున్నా, రాష్ట్ర విషయం కూడా అంతే విషయంలో కూడా అంతే ఉంటుంది. కాబట్టి మా మండలంలో ఉన్నటువంటి ఈ 7-8 చెరువులలో కూడా వీళ్ళకు సభ్యత్వాలు కలిగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సభ్యత్వం ఇవ్వగానే కూడా దానికి లాభం జరుగుతలేదు. కాబట్టి మా ఈ గంగపుత్రులు అనేట వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా న్యాయంగా ధర్మంగా వాళ్ళు ఎక్కడైతే ఏ గ్రామాలలో అయితే సభ్యత్వం కలిగి ఉంటున్నారో, ఏ గ్రామంలో ఆధార్ కార్డు ఉంటుందో, ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి లేక ఉన్నటువంటి సొసైటీ ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఉందో వాళ్ళు కూడా అటువంటి వాళ్లకు నిర్ద్వంద్వంగా వాళ్ళు ఉపసంహరించుకొని మండలంలో ఉన్నటువంటి ముదిరాజుల ప్రతి గ్రామంలో కూడా కొంతమంది ముదిరాజులకి సభ్యత్వం కల్పించి సొసైటీలో కూడా వాళ్ళకు సభ్యులను చేయాల్సి ఉంది. గంగపుత్రులను కూడా సవినయంగా వాళ్ళకు మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎలర్ట్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.